वరంగల్ MGM ఆసుపత్రిలో మళ్ళీ ఎలుకల బెడద మొదలైంది। ఎలుకల సంచారంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు। ఎలుకల సంచారంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఐసీయూ బోన్లు రాట్ ప్యాడ్లను ఏర్పాటు చేశారు। గతంలోనూ ఆసుపత్రి రోగులపై దాడి చేశాయి ఎలుకలు। అయితే అధికారుల తీరుపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఎలుకల సంచారం ఎక్కువైందని ఆరోపిస్తున్నారు। ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి ఫోన్లో అందిస్తారు। తిరుపతి, చెప్పండి, వరంగల్ జిల్లా MGM హాస్పిటల్లో ఎలుకల బెడతతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాత్రి వరంగల్ జిల్లా MGM హాస్పిటల్లో ఎలుకల బెడద వెంటాడుతుందని చెప్పుకోవాలి। శానిటేషన్ సరిగా లేకపోవడం కారణంగానే ఈ ఎలుకలు సంచరిస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి। సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు। దానికి సంబంధించి కొన్ని పరిష్కార చర్యలు చేపట్టి తెలుస్తా ఉంది। RICలో కావచ్చు, హాస్పిటల్లో ఎక్కడైతే ఎలకల బెడద ఉందో అక్కడ బోన్లు ర్యాట్ పాడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి। మొత్తం ఐసీయూలోనే బోన్లు ర్యాట్ పాడ్లు ఏర్పాటు చేశారంటే అసలు వరంగల్ MGMలో పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనబడతా ఉంది। ఐసీయూలో ఎలకల శైర విహారం చేస్తుండడంతో రోగుల కంటి మీద కొనుక్కు లేకున్నటువంటి పరిస్థితి। గతంలో కూడా ఇలానే మార్చి 27న హన్మకొండ జిల్లా భీమవరం శ్రీనివాస్ అనే పేషెంట్ కాళ్ళు చేతులను ఎలుకలు కొరికాయి। అప్పుడు శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన తీవ్ర రక్తస్రావం అయి పరిస్థితి విషమించడంతో April 2న మృతి చెందాడు। అందుకే ఈ ఘటన మరొకముందే మళ్ళీ MGMలో ఎలుకలు తీవ్రంతో ఒక పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కావచ్చు, రోగులైతే ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది। దీనికి సంబంధించి రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఎలుకలు బాగా తిరుగుతున్నాయి, ఇటు MGM హాస్పిటల్ కావచ్చు, RIC వార్డులో కావచ్చు ఎలుకల బెడద ఉందంటూ కూడా బంధువులు అయితే ఆందోళన పరిస్థితి। ఆసుపత్రి నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని కూడా పేషెంట్లు కోరుతున్నటువంటి పరిస్థితి। ఎందుకంటే ICU కావచ్చు, డ్రామా కేర్ విభాగంలో ఎలుకలు గుంపుగా సంచరిస్తున్నాయి। అచేతనంగా పడుకున్నటువంటి రోగులపై ఎలుకలు ముప్పు తిప్పలు పెడతా ఉన్నాయి। ఆసుపత్రిలో ఏ వార్డులో చూస్తున్నా ఎలుకలు సంచరిస్తున్నటువంటి పరిస్థితి అయితే బంధువులు చెప్తున్న పరిస్థితి। ఆసుపత్రిలో పారిశుద్ధ నిర్వహణపై రోగులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। పారిశుద్ధ నిర్వహణ నిర్లక్ష్యంగా ఉంది, పారిశుద్ధ నిర్వహణ సరిగా లేకపోవడం కారణంగానే ఎలుకలు RICలో కావచ్చు, ఈ ట్రామా కేర్ విభాగంలో కావచ్చు, ఇంకా ఎక్కడైతే జనరల్ వార్డులో ఉన్నటువంటి వార్డులలో ఎలుకలు తిరుగుతున్నట్టు కూడా బంధువులు చెప్తున్న పరిస్థితి। ఇప్పటికైనా ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకొని చర్యలు చేపట్టాలి। అసలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి నివారణ చర్యలు చేపడితే ఎలుకలు MGM నుంచి ఎలుకల బెడద తప్పుతుందో దానికి చర్యలు తీసుకోవాలని కూడా బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది। గాయత్రి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి।